మామ కోయట్లో వానలైతే కుమ్మేసాన్ని మామ, అసలు కొట్టుడు పాడించుడు కొట్టుడు పాడించుడు అన్న టైప్లో పడుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే మనము పెట్రోల్ బంక్ కాటికి వచ్చాము, అది పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నది. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించామంట, 5 దినార్లకు 47 లీటర్లు వచ్చింది. ఆ తర్వాత మనము ఫాహెల్ మంతకాకి వచ్చాము, అక్కడ బోర్డు చూడొచ్చు మీరు, ఫాహెల్ సూపర్ మార్కెట్ అది. ఫాహెల్ మంతకా అని మీకు తెలియడానికి సూపర్ మార్కెట్ ఒక వీడియో క్లిప్ అయితే తీశాను, ఫాహెల్లో ఉన్నాడానికి మీకు అర్థమయ్యేదానికి తీసామన్నమాట. ఇక్కడ చూడండి ఇండ్లు ఎంత పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయో, ఇది ఫాహెల్ అనమాట. మనం ఉండేది అయితే జహరా మంతకా, జహరా నుంచి ఫాహెల్కి పోవాలంటే సుమారుగా గంట టైం అవుతుంది, గంట సేపు ప్రయాణించాలి. ఆ తర్వాత అయితే మనము పార్క్ దగ్గరికి వచ్చాము. పార్క్ చూడగానే నా కూతురు చూడు ఎంత సంతోషంగా చూస్తుందో, పార్క్లో దిగి ఆడుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తానమాట. ఇప్పుడైతే మనము పార్క్లో దింపే ప్రయత్నం చేద్దాము. ముందుగా కాళ్ళకి ఏమైనా కూర్చుకుంటాయి కాబట్టి ఫస్ట్ అయితే కాళ్ళకు షూ వేద్దాము. పైహా బేబీకి నా కూతురికి షూ అయితే వేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే సేఫ్టీ ఉండాలి కదా. ఏదంటే గాజు పులి ఇవి ఎక్కువ పడేయింటారు కోయట్లో, కాబట్టి గాజు పులి అవి తొక్కకుండా మనము షూలు చెప్పులు లేదా ఒకటి వేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వెళ్దామా అని అడుగుతున్నాను. వెళ్దాం రెడీ అంటుంది. వచ్చాము ఎంట్రన్స్లో స్టార్టింగ్లోనే చూడండి, ఇక్కడ మనకు ఒక ఐస్ క్రీమ్ బండి ఉంటుంది. అక్కడ ఐస్ క్రీమ్ బండి అతను ఎక్కడికో వెళ్ళాడు, మేబీ ఏమన్నా వాష్రూమ్ అట్లా పోయింటాడు, మామూలుగా అయితే అక్కడే కూర్చొని ఉంటాడు. ఐస్ క్రీమ్ బండ్లు ఇక్కడ కోయట్లో కూడా ఉంటాయండి, ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి, ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటారు బండి మీద తిరుగుతూ. అక్కడక్కడ బండ్లు కూడా పెట్టుకుంటారు అనమాట, దవ్వార్లు అంటారు కదా, అదేమంటారు రౌండ్ అబౌట్ అక్కడ ఉంటారు. ఇక్కడ చూడండి గెడ్డె ఎంత పరిచారు, ఇది మీరు ఏమన్నా ఒరిజినల్ గెడ్డ అనుకున్నారు, ఇది అదే ప్లాస్టిక్ గెడ్డ వస్తుంది అదే అనమాట. ఉండేది చెప్పాలి కదా, అబద్ధమని ఎందుకు చెప్పడం అని ఉండేది చెప్పాను, అది నేను పట్టుకొని చూశాను. ప్లాస్టిక్ గెడ్డ ఇది, ఒరిజినల్ గెడ్డి కాదు. ఒరిజినల్ గడ్డి మన ఇండియాలోనే ఎక్కువ పెరుగుతుంది, ఇక్కడ తక్కువ అనమాట. అక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో, ఏ గడ్డి అయినా సరే చూడడానికి కండ్లకైతే నిజమైన గడ్డిలాగే కనబడుతుంది కదా, అది చాలన్నమాట మనిషికి. ఇప్పుడు కావాల్సింది అదే ప్రతి మనిషికి, కనపడేది వరకు కావాలి. అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఏ మనిషి పట్టించుకోరనమాట. అది ఇలాంటి ఫిలాసఫీలు అంది మనకెందుకు కానీ. ఇప్పుడు ఫైహా బేబీ అయితే ఆడుకుంటూ ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఫైహా బేబీ ఒకటే కాదు, ప్రతి ఒక్క పిల్లోళ్ళకు కూడా చాలా ఇష్టం అన్నమాట. పార్కులకు ఇట్లా వచ్చి ఆడుకోవాలంటే పిల్లోళ్ళందరికీ ఇష్టమేను. బోర్ కొట్టకుండా వీడియోని అయితే చూడండి లాస్ట్లో. వీడియో మనకు వానలు ఎక్కువ పడుతున్నాయి కదా కోయట్లో, దాని గురించి కూడా వీడియో ఉంది లాస్ట్లో. వీడియో లాస్ట్ వరకు చూడండి. అది ఊగేది అనమాట, అది మస్ట్గా మనకు అమ్ముతూ అంటారు కూడా కోయట్లో సుకుల జమ్మలకు అట్లా వెళ్తే అక్కడ అది అమ్ముతారు. మనమే ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట. కోయటోళ్ళు చాలామంది కొనక్కచ్చుకుంటారు, మనకంత ప్లేస్ లేదు కాబట్టి మనము ఎక్కడన్నా ఇట్లా పబ్లిక్ పార్కులకి వచ్చినప్పుడు పిల్లవాళ్ళకు బాగా ఆడిపించుకుంటాం అనమాట. కోయటోళ్ళు కూడా చాలామంది ఇక్కడ పబ్లిక్ పార్కుల్లోకి పిల్లవాళ్ళని అయితే ఆడిపించుకోవడానికి వస్తారు. ఏ తల్లిదండ్రులకైనా ఫ్రెండ్స్, మనకు పిల్లలే ప్రపంచం అనమాట. పిల్లలకు మించిన ప్రపంచము ఏ తల్లిదండ్రులకు ఉండదు. పిల్లలు హ్యాపీగా ఉంటే పెద్దోళ్ళు హ్యాపీగా ఉంటారు అలా అనమాట కాన్సెప్ట్. అక్కడ చూడండి వేరే అబ్బాయి రంగుల రత్నము తిరుగుతున్నాడు గిర్రగిర్రని. మొత్తానికి ఈ గడ్డి మనకు ఆర్టిఫిషియల్ గడ్డి అయినా కూడా ఒరిజినల్ గడ్డి ఫీలింగ్ని అయితే ఇస్తుంది చూడ్డానికి, పచ్చగా బాగుందనమాట. ఏమైతే అసలు ఊగుతూనే ఉంది, ఊపుతూనే ఉండాలన్నమాట. గంట అయినా ఊపాలా, 2 గంటలైనా ఊపాలా, ఇంకా సార్లే పాము మా పదాము ఇంటికి అంటే ఏందో, ఇంకా ఊపు ఇంకా రెండుసేపు ఊపు అంటుంది అట్ట. లేదు బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిపోయినామనుకో అస్సలు రాదు, చిన్నగా అంత ఉన్నా కూడా బుడత మాదిరి వదిలించుకొని పరిగెత్తుంది నా దగ్గర నుంచి. తను అనుకునిందే చేయాలి, ఇంకా రొంచేపు ఆడుకోవాలా నాటట్లు అనమాట. పిల్లలు అందరూ అంతేను. అక్కడ చూడండి ఒక చిన్న పిల్లోడు ఉయ్యాలు ఊగుతున్నాడు, చూడ్డానికి చాలా బాగుంది కదా. చాలా చిన్న పిల్లోడు ఉయ్యాలు ఊగుతుంటే ఉయ్యాలు కూడా ఊగుతుంది అంత బాగుంది. పక్క చూడండి హైవే రోడ్డు ఉంది, హైవే రోడ్డు, హైవే రోడ్డు మీద వాహనాలు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడైతే మన తర్వాత ఇంకా సార్లు వెళ్దాం బామ్మా అంటే ఇక్కడ జారుడు బండి ఒకసారి ఆడుకుంటాను, ఆ తర్వాత కాలంటే వెళ్దాము అంది. పోతే బాగుంది అని చెప్పి ఇంకా జారుడు బండి రెండుసేపు ఆడిపించాను, అది ఊగింది, ఇంకసార్లే బాగున్నాను. ఆ లోపు ఐస్ క్రీమ్ అతను ఎక్కడి నుంచో వెళ్ళాడు కదా, ఇప్పుడు ఉన్నాడు అక్కడ కూర్చున్నాడు చూడండి. ఆ గొడుగు కింద గొడుక్కి ఐస్ క్రీమ్ బండికి గొడుగు కట్టుకుంటాడు,
ఆ నీడ ఏమొస్తుంది ఏమో పాపం, ఎండలో ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటారు, ఎప్పుడన్నా ఐస్ క్రీమ్లు అతని దగ్గర తీసుకుంటూ ఉంటాను అనమాట నేను, అలాంటి వాళ్ళ దగ్గర కుయట్లు అక్కడక్కడ ఉంటారు. నేను ఎందుకంటే కొన్ని తీసుకోవడం, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా, ఎందుకంటే మనము పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో ఎవరైనా ఉంటారు ఫ్రెండ్స్, ఇటువంటి రోడ్డు పక్కన ఉండే వాళ్ళ దగ్గర కొంటే మనకు సాటిస్ఫై అవుతుంది, వాళ్ళకు ఏదన్నా హెల్ప్ అవుతుంది కదా, అలా ఫ్రెండ్స్ అలా ఆలోచించండి. కోయట్ అయితే ఇప్పుడు మొత్తం చూడండి ఎలా ఉంటుంది, ఇండ్లు ఇవన్నీ స్ట్రీట్లు అనమాట, ఇదంతా ఒక ఏరియా అనమాట, మొత్తం అంతా రిచ్గా ఉంటుంది, ఎక్కడ చూసినా చిన్న ఇండ్లు ఏం కనపడవు, అన్నీ పెద్ద పెద్ద ఇండ్లు చూడండి, ఎంత పెద్ద ఇండ్లు ఉన్నాయో. వాన చూడండి ఏం పడుతుందో, ఒక రేంజ్లో పడుతుంది. ఈ వానలో కూడా వాన వచ్చినా ఎండ వచ్చినా మన పని తప్పదన్నమాట, మనం ఏదన్నా వర్క్ ఉంటే బిజినెస్ వర్క్ పోవాల్సి వస్తుంది. వాన వచ్చినా ఎండ వచ్చినా తిరగలన్నమాట ఇక్కడ పోయేట్లో. ఎండకు ఎండ కష్టమే, వానకు వాన కష్టమే. ఈ వాన ఎట్లొచ్చిందంటే నిన్నైతే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ సతాయించింది వాన. అదేందో చెప్తారో చూడు, మణిశర్మ చిరంజీవి సినిమాకు మణిశర్మ సాంగ్ వాయించినట్లు, ఏఆర్ రెహమాన్ వచ్చి శంకర్ సినిమాకు వాయించినట్లు, కొట్టుడు పాడించుడు కొట్టుడు పాడించుడు ఆ టైప్లో రొంచేపు ఫుల్ పడుతుంది, రొంచేపు ఆగిపోతుంది, అబ్బా ఇంకా ఆగిపోయిందిలే అనే టైంలో మళ్ళా పడుతుంది అనమాట. అట్లా ఫుల్ కుయట్లో కుయట్ను ఒక ఆట ఆడుకునింది వాన అయితే నిన్న, చాలా బాగా పడింది, అన్ని రోడ్లు అన్ని నిండిపోయాయి అనమాట కొన్ని చోట్ల అయితే, ఇంకా రోడ్డు టైర్లు మునిగిపోయినాయి కారు పోతుంటే. మీరు చూడొచ్చు చాలా ఫుల్ వాన అనమాట, ఫుల్ ఎంజాయ్, ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, బంపర్ టు బంపర్ డ్రైవింగ్, బ్రేక్ వేస్తే కూడా కష్టం జారుతుందేమో అని అంత డ్రైవింగ్ అనమాట, అంతలా డ్రైవింగ్ చేశాను నిన్నైతే నేను. ఫుల్ వానలు అనమాట, కుయట్లు ఎక్కడ చూసినావా నేను. ఈ వైపర్లు అయితే ఫాస్ట్ 3లో పెట్టినాను పాయింట్, సప్ప సప్ప ద వీల్స్ ఆన్ ద బస్ అంటాను, ద వైపర్స్ ఆన్ ద ఏదో సాంగ్ ఉంది కిడ్స్ది ఆ టైప్లో, ఫుల్గా వైపర్స్ అయితే ఆడుతూనే ఉన్నాయి నా బండికి నిన్నంతా కూడాను. అంత వానలు అనమాట ఫ్రెండ్స్, ఫుల్ వానలు. ఈ వానలకైతే ఒక్కోసారి ఎండే బెటర్ అనైనా అనిపించేట్టుగా చేసినాయి వానలు. వానలు కష్టం ఫ్రెండ్స్, స్లోగా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళలేము వాన వస్తే. ఈరోజు వీడియో అయితే ఇది గాయస్, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకి ఇంకా తీసుకొస్తూ ఉంటాను. బై ఫ్రెండ్స్, జై హింద్.